ఇంకెందుకు ఆలస్యం? మా సండ్రే మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. నీ హ్యాండ్ ఏంట్రా, మంచి రేసింగ్ లో ఉంది ఈరోజు. మనం బౌలింగ్ లో ఉంటే హ్యాండ్ మంచి రేసింగ్ లో ఉంటది. మొత్తం అందరూ డబ్బులు తీయండి. ఇదిగో ఎరా, ఎవడు గేమ్ లో ఉన్నాడు? గేమ్ సంగతి పక్కన పెట్టు, నీ గెటప్ సంగతి ఏంట్రా? కులు మనాలి అనుకుంటున్నావా, హైదరాబాద్ అనుకుంటున్నావా? గడ్డ కట్టుకుపోతావు ఏదో, వెళ్ళి బట్టలు వేసుకోపో. ఈ చంటిగాడి సంగతి మీకు తెలియదురా? ఈ బ్లడ్ ఈ జీన్స్ మామూలు కాదురా? చలి దెబ్బకి ఒరిగిపోవడం, వడదెబ్బకి పడిపోవడం మా వంశంలోనే లేదురా? నీ వంశం గురించి, నీ బ్లడ్ గురించి నీకు తెలుసు, చలికేం తెలుసురా? అవసరం లేదని చెప్పానుగా, మీ ఆట మీరు ఆడుకోండి, నా పాట నేను పాడుకుంటా. చలికి చేస్తావులే. ఇంకా అవ్వలేదా మీ ఆట? పేకాట ఆపడం తప్ప అవటం ఉండదు. అబ్బా ఎంతసేపు ఆడతారు దిక్కుమాలిన పేకాట? ఎవరు కనిపెట్టారో కానీ. ఏ సంజన, ఈ ఆటను దిక్కుమాలిన ఆట అనుకో. ఈ ఆటలో ఎంత అర్థం ఉందో తెలుసా నీకు? ఏంటది? రై ఆ ప్యాకెట్ ఇవ్వరా. ఇదిగో మామా. ఏం చెప్తావురా? చెప్తా. ఇదిగో. ఏ ప్రపంచం ఒక్కటి, రెండు సూర్యచంద్రులు, మూడు త్రిమూర్తులు, నాలుగు దిక్కులు, ఐదు పంచభూతాలు, ఆరు ఋతువులు, ఏడు సప్త ఋషులు, ఎనిమిది అష్టదిక్పాలకులు, తొమ్మిది నవగ్రహాలు, పది దశావతారాలు, జే లార్డ్ జీసస్, క్యూ ఖురాన్, కే లార్డ్ కృష్ణ. ఈ పొగడతలు చెప్పాల్సింది నాకు కాదు, ఈ విషయాన్ని మనకు చెప్పిన బీవీ పట్టాభిరామ్ గారికి, పేకాట పాపారావు సినిమాలో అద్భుతంగా చెప్పిన రాజేంద్ర ప్రసాద్ ఆయనకి క్లాప్స్ కొట్టేద్దాం. అది నాకు కొట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొట్టారు. పదండ్రా, ముందు రూమ్స్ గురించి అడుగుదాం. హలో బాస్. సార్ ఇటురండి. చెప్పండి సార్. నైట్ ఇంకో రెండు రూమ్స్ అలాట్ చేస్తానన్నారు కదా, ఏమైంది? సారీ సార్, ఇంకా వికెట్ అవ్వలేదు. ఏంటి ఖాళీ లేవా? పెచ్చ పెచ్చగా ఉందా? మార్నింగే కదా సైట్ సీయింగ్ వెళ్ళి రావచ్చు అనుకున్నాం, నైట్ వస్తే రూమ్స్ లేవంటా ఉంటే. సారీ సార్, నైట్ వికెట్ చేశాను, వాళ్ళు వికెట్ చేయలేదు. ప్లీజ్ ఒక పూటికి లేడీస్ ఒక రూమ్ లో, జెంట్స్ ఒక రూమ్ లో పడుకొని అడ్జస్ట్ అవ్వండి. అంటే లేడీస్ ఓ రూమ్ లో, జెంట్స్ ఓ రూమ్ లోనా? దానికి మనాలి రావాలా? అదేదా హైదరాబాద్ లో పడకచ్చు. ఏంటండి ఏమైనా ప్రాబ్లమా? బుక్ చేసినప్పుడు రూమ్స్ ఉన్నాయని అడ్వాన్స్ తీసుకున్నారు, ఇప్పుడు అడిగితే లేవంటాడు. వీళ్ళంతేనండి, ఫారినర్స్ కనిపిస్తే ఆగరళ్ళు, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ప్రిఫరెన్స్ వాళ్ళకే. మరి పైగా అది సీజన్, కింద మీద పడి మనం అడ్జస్ట్ అవుతాం. ఏదో ఫీలింగ్ అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. అరే వేరే హోటల్ షిఫ్ట్ అయిపోదాం రా, నేను మాత్రం ఇక్కడ చచ్చిన ఉన్నా. కృష్ణ కరెక్ట్ అండి, కానీ ఈ టైంలో షిఫ్టింగ్ అంటే మాత్రం, అంటే సీజన్ కదండి, రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి మరి. అయితే మ్యాటర్ ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద బంగ్లా ఉందండి, కావాల్సిన రూమ్లో మీరు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, రెంట్లో కూడా పెద్ద తేడా లేదండి. ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే అండి, అక్కడ మీరు మాత్రం ప్రైవేట్గా ఉండొచ్చు అండి, వాడు మన జోలికి రాడు. అయితే ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కాదండి, రేపు పొద్దున్న వెళ్దాం, అంటే అక్కడ కూడా మాట వేయాలి కదండి, ఇప్పుడు కష్టం సార్. డెఫినెట్. అయ్యో వీళ్ళు అయితే చేయరు కదా మీరు, పక్కగా మేకప్ కాలేజ్. ఓకే సరే, బ్లడీ హోటల్ బ్లడీ మేనేజ్మెంట్, పర్లేదు, మీరేం టెన్షన్ పడకండి. బాగుందిరా అబ్బాయి, ప్రొసీడ్ అయిపోయి అలాగే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, రూమ్స్ ఖాళీ లేవరు పంపించే. నీ హోటల్ ఎటో ఫిల్ అవుద్దిరా, ఆ బంగ్లా ఎప్పుడు ఫిల్ అవుద్ది? ఓనర్ ఉత్తరం ఇవ్వట్లేదు మన కమిషన్, మనం కూడా కొంచెం బాగుపడాలి మరి. పోన్లేరా, ఏదో ఒకటి సెట్ అయిపోయింది, రేపటి నుంచి ఎంజాయా? అవునరా. కృష్ణ ఎక్కడ? హోటల్ వాడు రూమ్స్ లేవన్నందుకు కోపంతో అలకి బయటకెళ్ళాడు. తనకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు, అన్నిటికీ చిన్న పిల్లాడిలా అలుగుతాడు. చలికి తట్టుకోలేక తనే లోపలికి వస్తాడు, వదిలేయండి. అలిగింది చాలు గాని, రా రే, రారా రా, రమ్మంటానా? రా.
స్టాప్ స్టాప్, లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి కత్తిలా ఉంది. డ్రైవర్ బండాపు. హాయ్, మై కార్ బ్రోక్ డౌన్, లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి బాగుందిరా, నా కోసమే లిఫ్ట్ ఇవ్వండిరా, కుదిరితే సెట్ చేసుకుంటాను. నన్ను సెట్ చేసుకోవడం అంత ఈజీ కార్లే. మీ తెలుగు అమ్మాయా? అవును, హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం. ఓ, మీరు ఒక్కరే వచ్చారా? అవును, నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. ఏం సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? కార్ బ్రేక్ డౌన్ అయిందంట, లిఫ్ట్ కావాలంది. ఓకే, కమ్ ఆన్, గెట్ ఇన్. థాంక్స్. హాయ్, ఐ యామ్ కృష్ణ. హాయ్, ఐ యామ్ సంజన. హాయ్, ఐ యామ్ ప్రియా. హాయ్ ప్రియా. ఐ యామ్ రీతు. హాయ్. హాయ్ ఎవ్రీబడి. నేను ఒంటరిగా వచ్చాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీతో ఉండొచ్చా? యా, ష్యూర్. ఊరుకోండి, లాంచ్ చూసి మీరు ఎలా అంటున్నారు? లాంచ్ చూస్తే ఇంకేమైపోతారో. ముందే పరిచయం ఉంటే ఇక్కడే స్టే చేసేవాడు. బా, మొత్తానికి చెప్పినట్టు మంచి ప్లేస్ తీసుకొచ్చావా. థ్యాంక్ యూ. ఊరుకోండి, థ్యాంక్స్. ఎందుకంటే థ్యాంక్స్ ఇస్తే బ్యాంక్ లో వేసుకుంటా ఉంటుంది, డబ్బులు ఇస్తే. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాలే. ఊరుకోండి సార్, మీరు కమిత ఎవరు ఇస్తారు? ఏంటంటే లిఫ్ట్ ఇచ్చిన ఎక్కడదా తీసుకొచ్చారంటే కూడా అంది. హైదరాబాదే, ఒంటరిగా వచ్చిందంట. బ్యాచ్ తో కలిసి ఉంటానంటే ఓకే అన్నాం. ఏమండి, గైడ్ కాబట్టి గైడెన్స్ ఇస్తున్నాం ఇంకోలాగా అనుకోకండి. ఇవాళ రేపు కొత్త వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. ఏ, మేము నిన్ను నమ్మట్లా? బాగా చెప్పా. పాయింట్ ఏనండి, కానండి ఆవిడగారంటే మీకేంటంటే నొప్పే. అమలనంటే నా ఆర్జున కోపం రాదు. అంటే ఆవిడ మీ ఆవిడ? ప్రస్తుతానికి కాదు, ట్రై చేస్తా. లైఫ్ లాంగ్ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ, వెల్కమ్. అందరికీనండి. ఈ డోర్ ఓపెన్ అవడానికి 2 గంటలు పడుతుందండి. 2 గంటల? ఒకటండి, 2 అండి. ఈమె ఈ హౌస్ కీపర్ అండి. హాయ్, దిస్ ఇస్ చంటి. మీ పేరేంటి? నో రిప్లై అండి. యా, నో రిప్లై అండి. అయ్యో పాపం, తీసుకెళ్ళు. రండి, పదండి ప్లీజ్. వెల్కమ్ 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 వెల్కమ్. చాలా పెద్ద ఇల్లు అండి, ఇందులో చాలా గదులు ఉంటాయి, మీరు స్టోర్చర్ వాడేసుకోవచ్చు అదనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఉందండి. ఏంటది? సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకవండి. అమ్మయ్యా, అది మాకు పెద్ద ప్లస్ పాయింట్. సిగ్నల్స్ దొరికితే అడ్డమైన వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తుంటారు. మరి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వస్తే? ల్యాండ్ లైన్ ఉందిగా, అక్కడ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. సరే, రాత్రి పాపం నిద్రలేక మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు, ఇవాళకి రిలాక్స్ అయిపోండి. రేపు పొద్దున వస్తాను, కులు మనల్ని కుమ్మేద్దాం. చలో బాబాయ్, గుడ్ నైట్, రేపు వెళ్దాం. సార్ 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 కృష్ణ అడ్వాన్స్ సార్. ఇదిగో నువ్వు ఇచ్చేసి వచ్చే, ఇదిగో పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ టైం సార్, ఫీల్ ఎట్ హోమ్ సార్, పండగ చేసుకోండి సార్. ఇదిగో మంచి సౌండ్ పార్టీ, బాగా చూసుకో, టిప్పులు తప్పేయచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వచ్చినప్పటి నుంచి మనకి ఫ్రీడమ్ లేదు, లోన్లీనెస్ లేదు. అవును, నీ కార్ బ్రేక్ డౌన్ అయింది కదా, అది ఇక్కడికి తీసుకురావడం ఎలా? అది నేను ట్రావెల్స్ లో రెంట్ కి తీసుకున్నాను, సో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను బ్రేక్ డౌన్ అయిందని, వాళ్లే వచ్చి తీసుకెళ్లిపోతారు. పోయిందని కంప్లైంట్ వచ్చిన కార్ ఇదేగా డ్రైవర్ బండాపు?